ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇది నా బ్లాగ్ 5వ బ్లాగ్ ఇది. సో నా 5వ బ్లాగ్లో మీ అందరికీ నా డైలీ రొటీన్ చూపిద్దామన్న చిన్న థాట్తో స్టార్ట్ చేశాను ఈ వీడియో. సో ఇక టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా స్టోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద స్టోర్. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇలాంటి ఒక పీక్ టైంలో, జనం ఎక్కువ బయటికి వెళ్ళే టైంలో, గ్యాస్ కంపెనీ ట్రక్ కొడు సడన్గా రోడ్డు మధ్యలో రాంగ్ రూట్లో. ఒకసారి మీరే చూడండి, ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ఎవడైనా ప్రవర్తిస్తాడా? ఎవరైనా చూసుకోకుండా గుద్దుకుంటే పరిస్థితి ఏంటి? ఏంటిదో జనం. సరే పోన్లేండి, ఇంకా మనం చేయడానికి ఏం లేదు. ఇది నా స్టోర్ నారాయణ హోమ్ సెంటర్. నానది, నాది కాదు. ఓకే, స్టోర్కి మొత్తానికి రీచ్ అయిపోయాను. ప్రతిరోజు ఇలానే ఒక కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. మై డే స్టార్ట్స్. సో అలా స్టోర్ అంతా సర్దేసరికి ఎన్నో చోట్ల పడతాయి అన్నమాట. అలా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఊరికే ఉండబట్టదుగా మనకి బళ్ళు అన్నీ కలుపుతుంటాను. నాకు 2-3 బళ్ళు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి కలిగేది వచ్చి నా ఫేవరెట్. ఊరికే వీడియో కోసం చాలా ట్రై చేసాం కానీ క్లచ్ పూర్తిగా తెగిపోయింది. సో ఆ క్లచ్ని ఇప్పుడు మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. అయితే యూట్యూబ్ చూసి ట్రై చేశాను, ఫస్ట్ టైమే కానీ క్లిక్ అయిపోయింది, బాగానే సెట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ఊరికే చూడండి, నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి.
సో ఓల్డ్ మోడల్ ఇంజిన్స్కి ఇలా వస్తుంది క్లచ్ మార్చుకోవడానికి, క్లచ్ లోపల ఉంటుంది. సో చేంజ్ ఏం చేయాలంటే ఇట్లానే చేయాలి. లోపల వచ్చేసరి ఒకటి కనబడుతుంది, ఇందులోకి పెట్టి దాన్ని లాక్ చేయాలి. కింద నుంచి ఇలా దాని వైర్ని ఇలా అడ్జస్ట్ చేసి ఈ మధ్యలో కనబడుతున్న ముక్కను లాక్ చేయాలి. ఇప్పుడు ఆ లాకింగే పెద్ద టాస్క్ అన్నమాట. చెక్కింగ్ అన్నమాట, సరిగ్గా లాక్ అయిందో లేదో. దీన్ని జీరో అంటారు, ఇలా ఉంటే జీరో. మనం ఒకసారి క్లచ్ని లింక్తో లింకప్ చేసిన తర్వాత దీన్ని లూజ్ చేసుకోవాలి, అప్పుడు దాకా నీ క్లచ్ జీరోలో ఉంటుంది. ఇది మన క్లచ్ మూమెంట్ని బట్టి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు నా క్లచ్ మూమెంట్ తగ్గట్టుగా నేను క్లచ్ రెడీ చేసుకుంటా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్నది ఫ్రీ క్లచ్, ఈ మిగతా ముక్క మనం యూజ్ చేసి అది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. క్లచ్ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత కింద దాన్ని టైట్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బోల్ ఫిక్స్ చేయాలి. ఎదురా బోల్ అయితే ఉంటాం. సో ఈవినింగ్ 5:30 తర్వాత స్టోర్ కొంచెం బిజీగా ఉంటుంది, కస్టమర్స్ ఎక్కువ వస్తారు, దాంతోపాటు వర్క్ ఎక్కువ ఉంటుంది. సో వీడియో తీయడానికి కష్టంగా ఉంటుంది, వీడియో తీసిన కస్టమర్స్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది. కాబట్టి నేను వీడియో 5:30 తర్వాత నుంచి రికార్డ్ చేయలేకపోయా. అండ్ స్టోర్ క్లోజ్ చేసేటప్పుడు నేను తీయచ్చు, కానీ లైట్లన్నీ ఆఫ్ చేసాక ఈ రోడ్డు మీద లైట్ల మీద డిపెండ్ అయ్యి వీడియో తీసి కనిపించినట్టుగా వినిపించి వినిపించినట్టుగా పెట్టలేక అక్కడితో ఆపేశాను. సో ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ అవుతుంది. 5:30 వరకు ఇలా జరుగుతుంది. 5:30 to 9 ఇంకా స్టోర్లో బిజీ ఉంటాను, ఇంకా వేరే పనులే ఉండవు, వేరే అవగేషన్స్ థాట్స్ బ్లాగింగ్కి సంబంధించిన కానీ ఏమి ఉండవు. 9 తర్వాత డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవడమే, ఇక్కడతో సెలవు తీసుకుంటున్నా. వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. రోజు రోజుకి ప్రతి కొత్త బ్లాగ్కి నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్తగా అప్డేట్ అవుతూ మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో నా ఈ వీడియో లింక్ని షేర్ చేసి మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే పర్లేదు అనుకుంటే మాత్రం కమెంట్స్లో మీ సజెషన్స్ మెన్షన్ చేయండి, తప్పకుండా నేను మీ సజెషన్స్ చదువుతాను. లాస్ట్ వీడియోలో దివ్య కే అనుకుంటా ఆవిడ అడిగారు నన్ను, చెప్పారు నాకు ఒక కంటెంట్ అంటూ పెట్టుకొని చెయ్యి బ్రో ఈ రోడ్డు చూడలేకపోతాం అని ఏదో పెట్టినట్టున్నారు. కొత్తగా స్టార్ట్ చేశాను కదండి, కొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఇంకో 2-3 వీడియోలు చేసేసరికి కొంచెం పర్ఫెక్షన్ వస్తుందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీరు కనుక చూసి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, కింద కమెంట్స్లో వల్ల మెన్షన్ చేయండి మీకు ఇందులో కూడా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనిపిస్తే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫ్యూచర్ రైట్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా ఫాలో అవ్వచ్చు.